ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. ఇది వంశీ గారు 30 ఇయర్స్ బ్యాక్ తీసిన సూపర్ హిట్ సినిమా లేడీస్ టైలర్కు సీక్వల్. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిన కథే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. సో ఇది కూడా వంశీ గారి దర్శకత్వంలోనే రూపొందింది. దీనికి మణిశర్మ గారు సంగీతం ఇచ్చారు. సో వంశీ గారు మణిశర్మ గారి కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయని చాలామంది సంగీతాభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా May 3rd week రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాము. సాంగ్స్ రిలీజ్ చేయాలి. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఇప్పుడు సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క పాట రిలీజ్ చేయడం వల్ల ప్రతి పాట పైన ఫోకస్ ఉంటుంది. సో అలా మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ సాంగ్ ఎవరి చేతుల మీదుగా రిలీజ్ చేద్దామంటే నాకు వచ్చిన ఫస్ట్ థాట్ వంశీ గారు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. బట్ వంశీ గారేమో ప్రతి పౌర్ణమికి పాపికొండల్లో గోదావరి నది ఒడ్డున గడపడానికి వెళ్తుంటారు. సో ఆయనకి ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ లేదు ఇన్ఫామ్ చేద్దామంటే. సో ఇది ఏం చేద్దామని ఆలోచిస్తే మా DOP నగేష్కు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. సో ఆయన ఇప్పుడు పాపికొండలకు పంపించి వంశీ గారి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేసి తీసుకొచ్చే బాధ్యత ఆయనకు అప్పచెప్పాము. సో లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. నేను ఇక్కడికి వచ్చి 3 రోజులు అయింది. ఇవాళ చైత్ర పౌర్ణమి. ఇంతలో నగేష్ వచ్చాడు. ప్రొడ్యూసర్ గారు ఈ పాట ఇంక రిలీజ్ చేయమన్నారు. నేనేంటి ఏమన్నా ప్రముఖులు చేస్తే బాగుంటారు కదా అన్నాను నేను. లేదు మిమ్మల్ని చేయమన్నారని మరీ మరీ చెప్పారని గట్టిగా చెప్పాడు. ఆలోచిస్తుంటే ఈ గోదావరి సమక్షంలో ఈ పాట చేయడం అదే రిలీజ్ చేయడం ఇంకో విధంగా నాకు ఆనందంగా అనిపించింది. కాబట్టి రిలీజ్ చేస్తున్నాను. పాపికొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో ప్రేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఏడు నవ్విందో ఏడు రంగుల్లో గడ సరి జోడీను కదా పిలిచెను నేడి ప్రతి పొదా సొగసిది దొరకక దొరికిన పులసిది.